నాయని గ్రేంజ్కి స్వాగతం. ఇప్పుడు మనం వెల్లుల్లి ఊరగాయ పచ్చడి చేసుకుందాం. ఈ వెల్లుల్లి ఊరగాయ పచ్చడి మీరు కూడా చేసి చూసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. స్టవ్ మట్టించి పాన్ పెట్టుకున్నానండి. పాన్లో 1/2 కప్ ఆయిల్ పోసుకున్నాను. 1/2 కప్ వెల్లుల్లి తీసుకున్నానండి. పొట్టంతా తీసి క్లీన్ చేసుకున్నానండి. ఇది మీడియం సెగలో వేయించుకుందాం. బాగా వేగక్కర్లేదు, కొంచెం వేగితే చాలు. ఇది లైట్గా వేగినాయండి, లైట్గా రంగు మారినాయి. ఈ విధంగా తీసేసుకుందాం. 5 నిమిషాలు వేగిని తీసేసుకుందామండి. ఇవి దీంట్లో ఉన్న తాళింపు పెట్టుకుందామండి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, చిన్న చిన్న ఎండుమిర్చి అండి 10 వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర అండి, సోంపు 1 టీ స్పూన్ అండి, కరివేపాకు 2 టబ్బులు. ఇది ఆరినేద్దామండి. ఆరిన తర్వాత పచ్చట్లు కలుపుకుందాం. 1 కప్ మామిడికాయ గుజ్జు అండి, తురిమి పెట్టుకున్నాను. ఇది వేసుకుందాం. 1/2 కప్ తక్కువగా సాల్ట్ వేసుకుందామండి. మామిడికాయ గుజ్జులో ఎక్కువే సాల్ట్ పడుతుంది. 1/2 కప్ కారం అండి, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు కలిపి పొడి చేసుకున్నానండి. వేయించిన వెల్లుల్లి కూడా కలిపేసుకుందామండి దీంట్లో. ఇది మొత్తం మిక్స్ చేసుకుందామండి. వెల్లుల్లి వంటికి చాలా మంచిదండి, కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది, రక్తం గడ్డగట్టకుండా కూడా చేస్తుంది. వెల్లుల్లి తరచుగా వాడితే చాలా మంచిదండి వంటికి. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. ఇది ఒక బౌల్లో తీసుకుందాం. వెల్లుల్లి ఊరగాయ పచ్చడి రెడీ అండి. ఇదే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ చూడండి.